ప్రకారం ఈ దేవ అసోసియేషన్ వారందరికీ నన్ను క్షమించినందుకు మార్నింగ్ డే అయిన పండగ రోజు అయినా పిలిచినారు. ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను ఈటల రాజేందర్ గారి కోడలి శమిత నా పేరు. మీ అందరికీ తెలిసి ఈటల రాజేందర్ గారి గురించి, కానీ అయినా ఒకసారి కుటుంబ సభ్యురాలుగా నేను ఒకసారి మీకు చెప్తాను. మామయ్య గారు గత 22 ఇయర్స్ నుండి పాలిటిక్స్లో ఉన్నారు, రాజకీయంలో ఉన్నారు. 6 times హుదరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిండ్రు అండ్ ఈ రాష్ట్రానికి ఫస్ట్ ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండ్రు. నెక్స్ట్ హెల్త్ మినిస్టర్గా కూడా చేసిండ్రు తెలంగాణ రాష్ట్రానికి. సో మీరు అన్న ఇందాక మీరు చెప్పుకున్నారు ఒక నాయకుడు ఉట్టి ఎలక్షన్స్ ముందు తిరుగుతాడు, దాని తర్వాత కనిపించరు అని. అట్లా అట్లా లేరు కాబట్టి, అన్నిసార్లు హుదరాబాద్లో ఉన్నారు కాబట్టి, అంత మంచి సేవ చేసిండ్రు కాబట్టి 6 times ఎమ్మెల్యేగా ఉండే. సో మేము ఉట్టి 60 days తిరిగాము. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ నుండి ఇందులోనే ఉన్నాము. సో అది మాకు వర్తించదు, మీరు ఎక్కడో అది మాకు వర్తించదు. అదే మీకోసమే వెతుకుతున్నాను. సో ఎస్, అది వేరే వాళ్ళకి కావచ్చు, కానీ అది మాకైతే వర్తించదు. సో నేను ఎప్పుడు చెప్తూనే వస్తుంటా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మామే ఎల్లప్పుడూ ప్రజల వ్యక్తి. ఎప్పుడైనా కానీ 24/7 ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, ప్రజా సేవలో ఉండే వ్యక్తి. మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా, ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసినా, ఎప్పుడైనా కానీ మామయ్యకి ఇంకో ఆలోచన లేదు, ఇంకో బిజినెస్ లేదు, ఇంకో వ్యాపారం లేదు, ఇంకో ఏం లేదు. ఎప్పుడైనా కానీ ఏమి ఆపదున్నా, ఏమి ఆనందం ఉన్నా, ఏం సుఖదుఖాలు ఉన్నా, ఏమున్నా కానీ మామయ్య ఎప్పుడు మీ ఎంబడినే ఉంటారు. అట్లనే కోవిడ్ టైంలో మీరు అందరూ చూసిండ్రు, మన పక్కింటికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండే, మన ఇంటి సభ్యులతో కూడా మాట్లాడలేని పరిస్థితి ఉండే. అప్పుడు అందరం అంత భయపడ్డాము, కానీ మామయ్య ఒక్కరే ఎప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి అందరికీ, ప్రజలందరికీ ఫెసిలిటీస్ మంచిగా అందుతున్నాయా లేదా, అందరికీ వ్యాక్సినేషన్ వస్తుందా లేదా అని, డాక్టర్స్కి కూడా బలంగా దృఢమైన నమ్మకం ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు మామయ్య అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. అట్లనే మోడీ గారి గురించి చెప్పినట్టు అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ ఆయన ఒకసారి చెప్తున్నా, ఇప్పుడు చాలా క్యాంపెయిన్స్ చేసినారు. ఆయన చెప్పినట్టు ఈ లాస్ట్ 10 ఇయర్స్ ఎంత అయితే అభివృద్ధి జరిగిందో అదంతా మీరు కళ్ళ ముందు చూసిండ్రు, ఫిజికల్గానే చూసింది. నేను స్టోరీస్ చెప్పాల్సిన అవసరం లేదు మీకు, మీరు ఫిజికల్గానే చూసిండ్రు. కానీ ఆయన చెప్పినట్టు ఇది ఉట్టి ట్రైలరే, ఇంకా వచ్చి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆయన చేయాల్సిందే, ఇంకా చాలా జరిగేవి ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ అనుకోండి, ముందు మనం వాడే ఫోన్స్ కూడా మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్ అట్లా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు, మనం పొద్దున్నేస్తే ఫోన్ పట్టుకుంటాం, పొద్దున్నేస్తే టీవీ చూస్తాం, అవన్నీ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా ఉంటుండే. ఇప్పుడు అవి గర్వంగా మనం మేడ్ ఇన్ ఇండియా, సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫోన్ ఇండియా, ప్రపంచ పటంలోనే ఒక అగ్రగామి కంట్రీగా నిలిచిపోయేలాగా చేశారు లాస్ట్ 10 ఇయర్స్. అది కాకుండా ఇంకా స్టార్ట్అప్ ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఉంది మన ఇప్పుడు ఇండియా. సో మన పిల్లలు ఇప్పుడు యూకేలో ఉన్నా, యుఎస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, నేను గర్వంగా ఇండియన్ని అని చెప్పుకోగలిగే స్టేట్కి తీసుకొచ్చింది అని అంటే అది మోడీ గారే. ప్లస్ మన మల్కాజ్గిరి విషయానికి వస్తే, మోడీ గ్యారంటీ ఈటల సూరిటీ తోటి మనకి ఒక విజన్ ఫర్ మల్కాజ్గిరి అనే మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోలో మనకి మెట్రో కారిడార్ వస్తుంది. మొన్న పంపిణీ అడిగారు, మా పిల్లలు గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోతున్నారు, మొత్తం ఐటీ సెక్టర్ కాబట్టి మేము మాత్రం ఇక్కడనే ఉంటున్నాము, మాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ఉండిపోతున్నాం, కానీ మా పిల్లలు మాత్రం అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు అని. సో అట్లాంటి ఏం ఇబ్బందులు లేకుండా మనకు అండకపోయే వారికి అల్వాల్ పొలారం స్ట్రెచ్ కూడా మెట్రో రాబోతుంది ఇప్పుడు. అట్లానే స్కిల్ డెవలప్మెంట్ పార్క్ కూడా వస్తుంది, ఐటీ స్కిల్ డెవలప్మెంట్ పార్క్ మెట్రోలో. సో ఇవన్నిటితోటి మళ్ళీ మనకి ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉంటుంది, ఇంకా చాలా చాలా మట్టుకు జరుగుతున్నాయి. సో అది కాకుండా ఇంకా కాలుష్యం ప్రకారం చూస్తే, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో కూడా మనకి స్మాగ్ టవర్స్ ఏర్పాటు చేయగలుగుతారు, అది స్వచ్ఛ మల్కాజ్గిరి కింద వస్తుంది. సో ఆత్మ నిర్భర్ మల్కాజ్గిరి, స్వచ్ఛ మల్కాజ్గిరి ఏవేవైతే ఇండియాకి ఉన్నాయో అవన్నీ మనం మల్కాజ్గిరికి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 7 విజన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని, ఇంకా అసలుకి ఎండాకాలము, లైన్లో నిల్చొని ఏం ఓటేస్తాంలే అని అనుకోద్దు. ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా వస్తాయి కాబట్టి, ఊళ్ళలోకి వెళ్ళిపోయే ఇవి ఉంటాయి కాబట్టి అవి ఏం చేయకుండా, ప్లీజ్ నా ఒక్క విన్నపము, అందరు ఇక్కడే ఉండి ఒక 10-15 మినిట్స్ అయినా కానీ లైన్లో నిల్చొని మన వచ్చే 5 సంవత్సరాలు బాగుండాలని చెప్పి ఆశించి, మీరు అందరూ బీజేపీకి ఈటల రాజేందర్ గారికి ఓటేస్తారని నేను ఆశిస్తున్నాను.